ఈరోజు నిన్ను నిన్నే అనుకుంటా ఆ పులికేసి లోకివాడు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారికి ఆయన చూస్తే వచ్చంట ఆయన చూస్తే వచ్చా ఆయన హైదరాబాద్లో పుట్టాడు కాబట్టి రైతు సమస్యలు తెలియవు అనేదేదో మాట్లాడాడు ఈ పులికేసి అరే పులికేసి పప్పుగా నువ్వు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం ఇళ్లలో గుడ్డేసుకొని ముడుకున్నారా ఎత్తిపోయింది మా పార్టీ ఈడు పాదయాత్రతో పాదం మోపిన తర్వాత ఈ రాష్ట్రంలో పాదయాత్ర అని పార్టీ సంఖనాగిపోయింది ప్రతి కార్యకర్త కూడా ఇళ్లలో గుడ్డేసుకొని ఆ పసుపు గుడ్డ వేసుకొని నెత్తిని వేసుకొని తడిగుడ్డేసుకొని ముడుకున్నారా ఎత్తిపోయింది ఈ పార్టీ ఈడు పాదం మోపి ఈడు ప్రసంగాలు దీర్ఘం ఇచ్చి ఈడికి సరిగ్గా నెత్తి నెత్తిగా మాట్లాడలేక ఆ పదాలు పలకలేక ఎత్తిపోయిన పార్టీతో నీ పాదం మోపిన తర్వాత సంఘనాగిచ్చేసి ఏం మాట్లాడతారా నిన్ను చూసంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోసుకుంటారా సిగ్గులే నిన్ను చూసి నీ అవతారం నిన్ను చూసి బఫూన్గా కామెడీ పీసు నువ్వు నిన్ను చూసి జగన్మోహన్ రెడ్డి వచ్చిపోసుకుంటాడా చీకట్లో కాలు పట్టుకున్న బ్యాచ్ మీదేనో చిదంబరాన్ని కాలు పట్టుకున్న బ్యాచ్ ఎక్కడ సోనియా గాంధీని సైతం గడగడలాడిచిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడరా బోడిగా నీ పాదయాత్రను చూసి నీ పార్టీ వాళ్ళే భయపడి పారిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకురా పారిపోతాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతాడు పప్పుగా నాలుగు మాటలు మైకుండంగానే జగన్మోహన్ రెడ్డి తిట్టిపోగానే నేను వీరుడు అనుకుంటారా బ్రహ్మానందం నాసా బాహుబలి పాత్ర వేసినట్టు ఉంటుందిరా నువ్వా నీకు మాటల కేజీఎఫ్ పాత్ర బ్రహ్మానందంనో ఆలీ గారునో లేకపోతే ఇంకా మాట్లాడితే జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్ యాక్టర్లు ప్రభాస్ పాత్ర బాహుబలిలో కేజీఎఫ్లో యాష్ పాత్ర పోషిస్తే ఎట్టుంటుందో అట్టుంటుంది నువ్వు ఈ మాటలు మాట్లాడితే కామెడీ యాక్టర్కి ఎక్కువ సీరియస్గా అది కూడా తక్కువే నువ్వు దేనికి తక్కువ దానికి కూడా పనికిరావు నువ్వు మాట్లాడి మైకెత్తంగానే మేము పోసపు బ్యాచ్ కింద 10 మంది చప్పట్లు కొట్టలేక డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటా వాళ్ళు కూడా ఏడస్తా లోపల ఇందిరా ఈ కర్మ మాకు ఇందిరా ఇది తెలుగుకి తెగులు పట్టినట్టు నీ కొడుకు ఆడబుట్టాడురా హైదరాబాద్లో కదా ఆడబుడితే సమస్యలు తెలియవా వీడికి మాత్రం సమస్యలు పెద్ద తెలుసంట తట్టెడు బిర్యానీ ఇస్తారు మధ్యాహ్నం హ్యాపీగా అన్నంలో ముద్దపప్పు వేసుకో నెయ్యి వేసుకో వేడిగా తిను పొడుకో బొజ్జో 4 నడకేస్తే సాయంకాలం మాయాంచి బిర్యానీ వేసుకొని తిని బొజ్జో అదిరా నీ పని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వీరత్వం గురించి మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీదంతా ఎమ్మెల్సీలు చూసావురా నువ్వు ఎంత ఆలపెత్తరాడు అని ఆలపెత్తరు రామస్వామి నువ్వు మాట్లాడుతున్నావు 2024లో నీ పార్టీ నువ్వు ఇంకొకరితో కలిసి వచ్చిన డిపాజిట్లు కూలిపోతా ఉన్నారు తర్వాత చెప్పు అసలు ఫస్ట్ నువ్వు అసెంబ్లీలోకి రారా నాయన నీ నువ్వు మా ఆడకు వస్తావు లేదో డౌటు అసెంబ్లీకి వస్తావు లేదో డౌట్ నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు మైకెత్తుగానే వాళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళ మళ్ళీ చెప్తున్నా బ్రహ్మానందం గారికి బాహుబలి పాత్ర పోషించినట్టు అప్పుడప్పుడు కామెడీ సినిమాల్లో స్పూఫ్ చేస్తుంటారు బ్రహ్మానందం ఆలి ఆ పెద్ద పెద్ద హీరోల పాత్రలు అంతా కామెడీగా చేస్తుంటారు అనమాట వీళ్ళు గ్లాడియేటర్ పాత్ర చేస్తాడు అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం ఆ పాత్రకి ఎక్కువరా నువ్వా ఆ పాత్రలు చేయి బాగుంటుంది ఇప్పుడు తడి కొట్టేసుకొని మునుకున్నారు పాపం తెలుగుదేశం లాక్కు వస్తున్నారు బయటికి రెండురా అంటే నాయన ఏమొస్తావురా నాయన పాదయాత్రకి చంపేశాడు రా పార్టీని అంటున్నారు ఇప్పటికైనా ఆ పార్టీ బతకాలంటే ఆ నందమూరి వాళ్ళని పిలిపించుకోండి రా నాయన ఆ జూనియర్ ఎన్టీఆర్కు ఎవరికో రప్ప చెప్పుకోండి ఈరోజు నిన్నే అనుకుంటా ఆ పులికేసి లోకివాడు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారికి ఆయన చూస్తే వచ్చంట ఆయన చూస్తే వచ్చా ఆయన హైదరాబాద్లో పుట్టాడు కాబట్టి రైతు సమస్యలు తెలియవు అనేదేదో మాట్లాడాడు ఈ పులికేసి అరే పులికేసి పప్పుగా నువ్వు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం ఇళ్లలో గుడ్డేసుకొని ముడుకున్నారా ఎత్తిపోయింది మా పార్టీ ఈడు పాదయాత్రతో పాదం మోపిన తర్వాత ఈ రాష్ట్రంలో పాదయాత్ర అని పార్టీ సంఘనాగిపోయింది ప్రతి కార్యకర్త కూడా ఇళ్లలో గుడ్డేసుకొని ఆ పసుపు గుడ్డ వేసుకొని నెత్తిని వేసుకొని తడిగుడ్డేసుకొని పడుకున్నారు ఎత్తిపోయింది ఈ పార్టీ వీడి పాదం మోపి వీడి ప్రసంగాలు దీర్ఘం ఇచ్చి వీడికి సరిగ్గా నెత్తి నెత్తిగా మాట్లాడలేక ఆ పదాలు పలకలేక ఎత్తిపోయిన పార్టీతో నీ పాదం మోపిన తర్వాత సంఘనాగిచ్చేసి
ఏం మాట్లాడతారా, నిన్ను చూసంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చబోసుకుంటారా, సిగ్గులే నిన్ను చూసి నీ అవతారం, నిన్ను చూసి బఫూన్గా కామెడీ పీసు నువ్వు, నిన్ను చూసి జగన్మోహన్ రెడ్డి వచ్చిపోసుకుంటాడా, చీకట్లో కాలు పట్టుకున్న బ్యాచ్ మీదేనో, చిదంబరాన్ని కాలు పట్టుకునే బ్యాచ్ ఎక్కడ, సోనియా గాంధీని సైతం గడగడలాడిచిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడరా, బోడిగా నీ పాదయాత్రను చూసి నీ పార్టీ వాళ్ళే భయపడి పారిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోతాడా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతాడు, పప్పుగా నాలుగు మాటలు మైకుండగానే జగన్మోహన్ రెడ్డి తిట్టిపోం కానీ నిన్ను వీరుడు అనుకుంటారా, బ్రహ్మానందం నాస బాహుబలి పాత్ర వేసినట్టు ఉంటుందిరా నువ్వా, నీకు మాటల కేజీఎఫ్ పాత్ర బ్రహ్మానందంనో ఆలీను ఆలీ గారునో, లేకపోతే ఇంకా మాట్లాడితే జబర్దస్త్ వాళ్ళు, జబర్దస్త్ యాక్టర్లు ప్రభాస్ పాత్ర బాహుబలిలో, కేజీఎఫ్లో యాష్ పాత్ర పోషిస్తే ఎట్టుంటుందో అట్టుంటుంది నువ్వు ఈ మాటలు మాట్లాడితే. కామెడీ యాక్టర్కి ఎక్కువ సీరియస్గా అది కూడా తక్కువే, నువ్వు దేనికి తక్కువ, దానికి కూడా పనికిరావు, నువ్వు మాట్లాడి మైకెత్తంగానే మీ పోసిపో బ్యాచ్ కింద 10 మంది చప్పట్లు కొట్టలేక డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటా వాళ్ళు కూడా ఏడస్తా లోపల, ఇందిరా ఈ కర్మ మాకు, ఇందిరా ఇది తెలుగుకి తెగులు పెట్టినట్టు. నీ కొడుకు ఆడబుట్టాడురా హైదరాబాద్లో కదా, ఆడబుడితే సమస్యలు తెలియవా, వీడికి మాత్రం సమస్యలు పెద్ద తెలుసు అంట, తట్టెడు బిర్యానీ ఇస్తారు మధ్యాహ్నం హ్యాపీగా అన్నంలో ముద్దపప్పు వేసుకో, నెయ్యి వేసుకో, వేడిగా తిను, పొడుకో, బొజ్జో, 4 నడకేస్తే సాయంకాలం మాయించి బిర్యానీ వేసుకొని తిని బొడ్జో, అదిరా నీ పని. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వీరత్వం గురించి మాట్లాడేవా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీదంతా ఎమ్మెల్సీలో చూసావురా, నువ్వు ఎంత ఆలపిత్తరాడు అని ఆలపిత్తరు రామస్వామి, నువ్వు మాట్లాడుతున్నావు 2024లో నీ పార్టీ నువ్వు ఇంకొకరితో కలిసి వచ్చిన డిపాజిట్లు కూలిపోతా ఉన్నారు, తర్వాత చెప్పు అసలు ఫస్ట్ నువ్వు అసెంబ్లీలోకి రారా నాయన, నీ నువ్వు మా ఆడకు వస్తావు లేదో డౌటు, అసెంబ్లీకి వస్తావు లేదో డౌట్, నువ్వు నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు మైకెత్తుగానే వాళ్ళ గురించి మాట్లాడుతూ, వీళ్ళు మళ్ళీ చెప్తున్నా బ్రహ్మానందం గారికి బాహుబలి పాత్ర పోషించినట్టు, అప్పుడప్పుడు కామెడీ సినిమాల్లో స్పూఫ్ చేస్తుంటారు బ్రహ్మానందం ఆలీ ఆ పెద్ద పెద్ద హీరోల పాత్రలంతా కామెడీగా చేస్తుంటారు అనమాట, వీళ్ళు గ్లాడియేటర్ పాత్ర చేస్తాడు అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం, ఆ పాత్రకి ఎక్కువరా నువ్వా, ఆ పాత్రలు చెయ్యి బాగుంటుంది, ఇప్పుడికి తడి కొట్టేసుకొని మునుకున్నారు పాపం తెలుగుదేశం, లాక్కు వస్తున్నారు బయటికి రెండురా అంటే నాయన ఏం వస్తావురా నాయన పాదయాత్రకి, చంపేశాడు రా పార్టీని అంటున్నారు, ఇప్పటికైనా ఆ పార్టీ బతకాలంటే ఆ నందమూరి వాళ్ళని పిలిపించుకోండి రా నాయన, ఆ జూనియర్ ఎన్టీఆర్కో ఎవరికో రప్ప చెప్పుకోండి.